पुदीश। वेलकम टू श्री स्किल्स। सो ఈ రోజు రెసిపీ వచ్చేసి ఎగ్ మలై మసాలా. ఈ కోడిగుడ్డు కూరలో పాలు పోసి వండుతాం. చాలా టేస్టీగా, చాలా సూపర్గా, డిఫరెంట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ రెసిపీ ప్రిపేర్ చేసేలోపు ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు మన ఛానల్లో వేరే వీడియోస్ కూడా చూడండి, చాలా బాగుంటాయి. సో ఇంకేంటి ఆలస్యం, చూద్దామా మరి ప్రాసెస్. ముందుగా కావాల్సినవి 2 మీడియం ఆనియన్స్, 2 పచ్చిమిర్చి. సో పచ్చిమిర్చి చాలా స్పైసీగా ఉంది, అందుకే నేను 2 తీసుకున్నాను. సో మీ స్పైసీ లెవెల్కి తగ్గట్టు మీరు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఇంకా 6 కోడిగుడ్లని బాగా ఉడకపెట్టి ఇలా మధ్యకి కట్ చేసినవి రెడీగా పక్కనే ఉంచుకోండి. ఇంకా బాగా చిక్కగా ఉండే పాలని 350 ml తీసుకోండి, చాలా చిక్కగా ఉండాలి గుర్తుంచుకోండి. ఇంకా ఆనియన్స్ని, మిర్చిని ఇలా మిక్సీ జార్లో వేసుకొని బాగా ఫైన్గా, బాగా స్మూత్గా పేస్ట్ లాగా వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పాన్ పెట్టి బాగా వేడెక్కాక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, గ్రీన్ చిల్లీ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 2 మినిట్స్ బాగా వేపుకోవాలి. ఇప్పుడు ఫ్రెష్గా పట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోండి. ఇలా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ని 15 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి వాసన పోయే వరకు చక్కగా వేపుకోవాలి. అండ్ ఈ పేస్ట్ ప్యాన్కి అంటుకుపోకుండా తిప్పుతూ ఉండాలి. చూసారా, ఇలా కలర్ చేంజ్ అయ్యి చక్కగా వేపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత బాగా చిక్కగా ఉన్న 350 ml పాలు పోసి ఒక్కసారి గరిటతో మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకొని తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇలా పాలు పోసిన తర్వాత 5 మినిట్స్కి ఈ కన్సిస్టెన్సీ, అంటే ఇంత చిక్కదనం వస్తుంది, అప్పుడు మనం మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గరం మసాలా, జీలకర్ర పొడి అండ్ మిరియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ 70% గ్రేవీ చిక్కబడ్డాక ఉడికించి పక్కనే పెట్టుకున్న 1/2కి కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్స్ని ఈ ప్యాన్లో యోక్ సైడ్ అనేది కిందికి ఉండేలాగా మీడియం ఫ్లేమ్లో అన్నీ సర్ది పెట్టుకోండి, వీడియోలో చూపిస్తున్నట్లు. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని సర్ది పెట్టుకున్న తర్వాత మూత పెట్టి 3 నిమిషాలు ఉడికించుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసి ఈ ఎగ్స్ అన్నిటినీ ఇంకో వైపు, రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోవాలి. ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇంకొకసారి మూత పెట్టి ఇంకొక 3 నిమిషాలు చక్కగా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను బాయిల్డ్ ఎగ్స్ని సపరేట్గా ఫ్రై చేయలేదు, కానీ ఫ్రై చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది, కావాలంటే చేసుకోండి. వన్స్ గ్రేవీలోంచి ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు, అంటే బాగా కుక్ అయినట్టు గ్రేవీ కూడా, ఇలా కొత్తిమీర అంతా చల్లుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ మలై ఎగ్ మసాలా రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ గ్రేవీ అనేది ఎగ్స్తో కానీ, ఎగ్స్ లేకపోయినా కానీ రైస్లోకి తింటే చాలా బాగుంటుంది. ఈ గ్రేవీ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఈ కర్రీని చాలా ఈజీగా అండ్ చాలా టేస్టీగా ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ తప్పకుండా చేసుకుంటారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయిండుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో ఇంకో కొత్త రెసిపీతో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫుడీస్.